హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు హరీన్ ఫో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మన యొక్క ఛానల్ కింద విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి ఒక స్మాల్ లైక్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక మంచి ఇన్కమ్ సంపాదించే ఒక ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్ సంబంధించి ఒక వీడియో అయితే మనం చూడబోతున్నాం ఆ యొక్క బిజినెస్ ఐడియా ఏంటంటే హెరిటేజ్ మిల్క్ పార్లర్ ఫ్రాంచైజ్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి మన యొక్క వీడియో అయితే మనం తెలుసుకుంటున్నాము దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం కాబట్టి ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూడండి మనం ఇదేంటా మిల్క్ స్టోర్ ఫ్రాంచైజ్ బిజినెస్ని మామూలుగా అయితే పాలని కావచ్చు జనరల్ స్టోర్లు కావచ్చు కిరాణా స్టోర్లు అయితే అమ్ముతుంటారు పాలకు సంబంధించి పన్నీర్ బటర్ ఐస్ క్రీమ్ బాదం మిల్క్ పాలకో పెరుగు వంటి వాటికి ఈ రోజుల్లో అయితే మంచిగా అయితే ఒక డిమాండ్ అయితే బాగా ఉంది సో మంచిగా అయితే ఒక మన పిల్ మిల్క్ పార్లర్ బిజినెస్ని స్టార్ట్ చేసి ఎక్కువ ఆదాయం అయితే మనం సంపాదించవచ్చు అది ఎలాగో ఎలా స్టార్ట్ చేయాలి ఎంత సంపాదించుకోవాలనేది పూర్తి వివరాలు యొక్క వీడియోలో మనం తెలుసుకుందాము మన మిల్క్ పార్లర్ బిజినెస్ని మంచి లొకేషన్ అయితే బాగా రష్గా ఉండే ఏరియాలో అయితే ఒక రూమ్ను అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది మన షాప్ అనేది అందరికీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి కస్టమర్స్కి ఈ షాప్ ఎంత ప్లేస్లో ఉండాలి ఎంత అని చూసినంతైనా ఈ రూమ్ ఎంత ప్లేస్ వచ్చేసి ఒక హండ్రెడ్ ఫీట్స్ నుంచి టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ ఉండాలైతే మనం చూసుకోవాలి ఈ ఫ్రాంచైజీని స్టార్ట్ చేయాలంటే కన్నా నగర పంచాయతీ ఏదైతే ఉంటుందో పర్మిషన్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మన కి సంబంధించి ఒక లైసెన్స్ కూడా అనేది అవసరం ఉంటుంది దీనికోసం మన దగ్గర నగర పంచాయతీలో మనం ఇలా ఈ విధంగా మేము మిల్క్ పార్లర్ సంబంధించి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక లైసెన్స్ అయితే మనం అప్లై చేయాలి హెరిటేజ్ వాళ్ళు మనకి ఒక అవుట్ కట్ని కావచ్చు బాగా అట్రాక్టివ్గా ఉండే విధంగా అయితే వాళ్ళే మనకు రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది పేర్ల అవుట్ కట్ని అరేంజ్ చేయడం కావచ్చు మనం సంబంధించి కావచ్చు హెరిటేజ్ సంస్థకి మనం టెన్ థౌసండ్ అమౌంట్ అది స్టార్టింగ్లో ఒక డిపాజిట్ చేయవలసి ఉంటుంది తర్వాత అమౌంట్ వాళ్ళు మనకి మళ్ళీ మనకి రీఫండ్ అయితే చేస్తారు అంటే ఈ అమౌంట్ కేవలం ఒక సెక్యూరిటీ డిపాజిట్ కోసం మాత్రమే పాల ఉత్పత్తులు వాటికి మనం ఎప్పటికప్పుడు డెలివరీ చేసుకుంటూ కంపెనీ నుండి అయితే మనకు డెలివరీ చేయబడుతుంది ఎప్పటికప్పుడు అమౌంట్ కూడా మనం వాళ్ళ హెరిటేజ్ సంస్థకి మనం పే చేసుకోవాల్సి ఉంటుంది అమౌంట్ అనేది హెరిటేజ్ సంస్థ మనకి షాప్కి సంబంధించి అవుట్కట్స్ కావచ్చు డెవలప్మెంట్కి సంబంధించి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ కూడా అయితే కొద్ది వరకు మన యొక్క షాప్ అనేది సపోర్ట్ చేస్తుంది హెరిటేజ్ సంస్థ మన షాప్లో ఐస్ క్రీమ్ కావచ్చు బటర్ మిల్క్ కావచ్చు వంటి ఉత్పత్తులు నిల్వ ఉంచడానికి ఒక ఒక ఫ్రిడ్జర్ కూడా మనం అరేంజ్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా పాలన కావచ్చు పెరుగు కావచ్చు లస్సీ బాదం మిల్క్ పాలకో వంటి వాటిని ఉంచుకోవడం కోసం ఒక గ్లాస్ డోర్ రిఫ్రిజిరేటర్ కూడా మనం అయితే అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఈ యొక్క ఫ్రాంచైజీని ఓపెన్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఒక బ్యాంకు కూడా అయితే కంపల్సరీ అయితే ఉండాలి మనం ఉండే ప్లేస్ అండ్ అడ్రస్ ప్రూఫ్స్ అన్ని హెరిటేజ్ సంస్థకి అయితే సబ్మిట్ చేసుకోవాలి సెక్యూరిటీ పర్పస్కి సంబంధించి ఈ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే హెచ్ఎఫ్ఎల్ అయినా హెరిటేజ్ ఫ్రాంచైజ్ లిమిటెడ్తో మనం ఒక త్రీ మూడు సంవత్సరాలు అనేది అగ్రిమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది పాలు బట్టర్ పన్నీర్ నెయ్యి ఇంకా రిమైనింగ్ ఎక్సెట్రా కావచ్చు వీటన్నిటికైతే మన ఉన్న సరౌండింగ్స్ అయితే ప్రతి ఒక్కరితో వచ్చి వచ్చేసి మన యొక్క షాప్ నుంచి అయితే పర్చేసింగ్ చేయడం జరుగుతుంది ఒకవేళ మన యొక్క బిజినెస్ సరిగ్గా జరగకపోవట్లే సరిగ్గా జరగట్లేదు అనుకున్న సిచ్యువేషన్లో మనం ఏం జరిగినా ఏదైతే హెరిటేజ్ ఫ్రాంచైజ్ లిమిటెడ్ సంస్థ అయితే ఉందో ఆ యొక్క సంస్థకు మనం త్రీ మంత్స్ అనేది ఒక నోటీస్ లా అంటే ఒక ఇన్ఫర్మేషన్ అది పాస్ చేయాల్సి ఉన్నది తర్వాత మన డెవలప్మెంట్ డెవలప్మెంట్కి సంబంధించి హెచ్ఎఫ్ఎల్ సంస్థ వాళ్ళు అయితే కూడా సపోర్ట్ చేస్తారు ఒకవేళ మన యొక్క షాప్ని కావచ్చు డిస్కంటిన్యూ చేయాలనుకుంటే కన్నా అమౌంట్ అనేది మన వాళ్ళకి రిటర్న్ చేయవలసి ఉంటుంది ఎంత అమౌంట్ రిటర్న్ చేయవలసి ఉంటుంది అని మన యొక్క వాళ్ళైతే ఎంత మన యొక్క గా సపోర్ట్ చేసి ఉంటారు మన యొక్క షాప్కి సంబంధించి అంతే అమౌంట్ అయితే మన వాళ్ళకు రిటర్న్ చేయవలసి ఉంటుంది బిజినెస్ బాగా జరగాలంటే కన్నా మార్కెటింగ్లో ఎక్కువ పబ్లిసిటీ అవ్వడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏం చేయాలి అయినా న్యూస్లో కావచ్చు పేపర్లో యాడ్స్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కావచ్చు సమాజంలోకి త్వరగా మన యొక్క షాపు నించితే పబ్లిసిటీ అవుతుంది ఎందుకంటే మార్కెటింగ్లో పబ్లిసిటీ అయితే చాలా ఇంపార్టెంట్ బిజినెస్ అనేది కావచ్చు ఏ బిజినెస్ అయినా సరే దీనివల్ల మనకు సేల్స్ కూడా అయితే బాగా పెరుగుతాయి బిజినెస్ బాగా జరగాలి అంటే మంచి లొకేషన్లో రద్దీగా ఉండే ఏరియాలో మనం చూస్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా అయితే కస్టమర్స్ కూడా మన యొక్క షాప్ అయితే ఎక్కువ రావడం జరుగుతుంది దీనివల్ల ఎంతోమంది చూసిన వాళ్ళు కావచ్చు మరి అయితే షేర్ చేయడం అయితే జరుగుతుంది మన యొక్క హెరిటేజ్ సంస్థ గురించి ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క హెరిటేజ్ మిల్క్ బిజినెస్ బిజినెస్కు సంబంధించి ఐడియాస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలని చెప్పేసి మనకి తెలుసుకున్నాము ఫుల్గా అయితే కాబట్టి ఈ వీడియోకినా మీకు నచ్చినంత ఒక లైక్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో మా యొక్క ఛానల్తో లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ పొందడం కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న మా యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి అదేవిధంగా బెల్లైకన్ అయితే యాక్టివేషన్ చేసుకున్నప్పుడే నా ఛానల్స్ అప్లోడ్ ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది థ్యాంక్ యూ